రొమాంటిక్ పాత్రలకు చిరునామా రాజ్ కపూర్. భారతీయ చిత్ర జగతిలో నటనకు ఒక ఐకాన్గా నిలిచిపోయిన నటుల్లో రాజ్ కపూర్ ఒకరు. ఆయన కథానాయకుడుగా, నర్గీస్ కథానాయికగా నటించిన అనేక సినిమాలు ఆ రోజుల్లో ఇండస్ట్రీని షేక్ చేశాయి. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా 100 రోజులు గ్యారంటీ. కొన్ని అంతకన్నా ఎక్కువ రోజులే ఆడి రికార్డు సృష్టించాయి. ఆయన కేవలం నటుడే కాదు, నిర్మాత దర్శకుడు కూడా. పెషావర్లోని కపూర్ హవేలీలో పృథ్వీరాజ్ కపూర్, రామశర్ణి కపూర్ దంపతులకు జన్మించారు. ఆయన నటించిన చిత్రాల్లో ఆవారా, బూట్ పాలిష్ చిత్రాలకు పాల్మేడియోర్ గ్రాండ్ ప్రైజ్ కోసం 2 సార్లు నామినేట్ చేయబడ్డారు రాజ్ కపూర్. ఆవారా చిత్రంలో ఆయన నటన టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన 10 ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ఎన్నికైంది. కేవలం భారతదేశంలోనే కాదు, ఆసియా, ఐరోపాలలో కూడా ఆయన చిత్రాలు ఘన విజయం సాధించాయి. నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్, నేషనల్ ఫిల్మ్ అవార్డ్, ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఎన్నో ఆయనను వరించాయి. ఆవారా హుం, మేరా జూతా హై జాపానీ, ప్యార్ హువా ఇకరార్ హువా, ఏ రాత్ భీగి భీగి, ఇలాంటి ఎన్నటికీ మరుపురాని మధురమైన పాటలెన్నో ఆయన నటనకు గీటురాళ్ళు. నర్గేస్తో ఆయన అనుబంధం కాలన్ రాసిన ప్రేమ గీతం. ఆయనని ది క్లార్క్ గేబుల్ ఆఫ్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని పిలిచేవారు. ఆయన భార్య కృష్ణ కపూర్, పిల్లలు రణధీర్ కపూర్, రీతు నంద, రిషి కపూర్, రీమా జైన్, రాజీవ్ కపూర్. ఆ మహానటుడు 1924 డిసెంబర్ 14 జన్మించి 1988 జూన్ 2 ఇంకా చాలు సెలవు అంటూ నిష్క్రమించారు. నేడు ఆయన జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళి సమర్పిద్దాం.